ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్న 969 క్రియేషన్స్. ఈరోజు మనం ఏం నేర్చుకుందామంటే శాండ్విచ్ నేర్చుకుందాం. శాండ్విచ్ కోసం నేను 1/4 కిలో శనగపిండి తీసుకున్నాను. అందులో కాస్త జీలకర్ర వేశాను, ఆ తర్వాత కొత్తిమీర వేశాను, ఆ తర్వాత పచ్చిమిర్చి వేశాను ఒకటి, తర్వాత ఆనియన్స్ కొద్దిగా వేశాను, ఆ తర్వాత మిర్చి పౌడర్ కారపొడి వేసేసాను, ఆ తర్వాత సాల్ట్ సరిపడినంత వేశాను, ఆ తర్వాత మసాలా ధనియాల పొడి వేసేసాను, తర్వాత కొద్దిగా పసుపు వేశాను, తర్వాత అన్నీ కలిపి మిక్స్ చేసేసాను. మీరైతే ఇలా చూస్తూ ఫాలో అవ్వండి, శాండ్విచ్ చాలా బాగా వస్తుంది. తర్వాత కొద్దిగా వాటర్, మనకు బజ్జీలకు ఎలా చేసుకుంటామో ఆ కంటెంట్ వచ్చే వరకు వాటర్ పోస్తూ కలపాలి. చూసుకోండి, చాలా జారుడుగా ఉండకూడదు, చాలా చిక్కగా ఉండకూడదు. మనకు పచ్చిమిర్చి బజ్జీ ఎలా వేస్తామో ఆ మాదిరిగా థిక్గా చేసుకోవాలి. అలా కలుపుతూ ఉంటే మనకైతే కంటెంట్ వచ్చిందండి. దాన్ని తీసి సైడ్కి పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం శాండ్విచ్లోకి ఆలు కర్రీ, నేనైతే ఆలుగడ్డలు ఒక 2 ఆలుగడ్డలు అంటే పొటాటోస్ తీసుకొని ఉడకబెట్టేసుకున్నాను. వాటిని చాలా మెత్తగా స్నాచ్ చేసేయాలి. అలా స్నాచ్ చేసిన తర్వాత కర్రీ చేసేసుకోవాలి. కర్రీ కోసం ప్యాన్ పెట్టేసుకున్నాక ప్యాన్ వేడి అయ్యాక కొద్దిగా ఆయిల్ పోసేసుకోవాలి. అలా ఆయిల్ పోసేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర వేసేస్తాను. జీలకర్ర వేశాక ఆవాలు వేసాను. ఆవాల తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసాను. అవి కొద్దిగా చిటపడలాడాక ఆనియన్స్ కూడా వేసేసాను. అవి కూడా కొద్దిగా గోల్డ్ రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. వెయిట్ చేయండి. వెల్లుల్లి పేస్ట్ వేశాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని కొద్దిగా చిటపడలాడాక కొద్దిగా పసుపు వేసేసుకోవాలి. అలా పసుపు వేసుకున్న తర్వాత మన స్నాచ్ చేసి పెట్టిన పొటాటో గ్రేవీ ఇందులో వేసేసుకోవాలి. ఆ కంటెంట్ని ఇందులో వేసేసాక కొత్తిమీర యాడ్ చేయాలి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ధనియాల పొడి కూడా యాడ్ చేయాలి. తర్వాత కొద్దిగా సాల్ట్ కూడా వేసేసేయాలి. ఆ తర్వాత కొద్దిగా మిర్చి పౌడర్ వేసేయాలి లైట్గా, ఎందుకంటే పచ్చిమిర్చి ఉన్నాయి కదా, కొద్దిగా లైట్గా మిర్చి పౌడర్ కూడా యాడ్ చేయాలి, కొద్దిగా కలర్ కోసం అంతే. తర్వాత మంచిగా స్నాచ్ చేసేసి అన్నీ కలిసేలా మంచిగా కలుపుతూ ఉండాలి. అడుగంటనివ్వద్దు, అలా కలిపేసుకుంటూ ఉండాలి. ఏమైనా ఆలుగడ్డలు ఉంటే మొత్తం స్నాచ్ చేసేయాలి, ఎందుకంటే శాండ్విచ్ కదా, మొత్తం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడైతే మనకు ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. బౌల్లోకి తీసేసుకున్నాక కొద్దిగా చల్లారనివ్వాలి. వేడివేడిగా చేస్తే ఆలు కర్రీ వేడిగా ఉంటుంది కదా, మన చెయ్యి కాలిపోతుంది కాబట్టి కొద్దిగా చల్లారే వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు చల్లారిపోయింది. ఇప్పుడైతే మనం శాండ్విచ్ కోసం మళ్ళీ స్టవ్ ముట్టించుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. అందులో శాండ్విచ్ వేగేంత ఆయిల్ పోసేసుకోవాలి, అంటే సరిపడా ఆయిల్ పోసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బ్రెడ్ తీసేసుకుందాం. మనం బ్రెడ్ తీసేసుకొని బ్రెడ్ స్లైసెస్ మొత్తం సైడ్కున్న అడ్జస్ట్ మొత్తం తీసేయాలి. ఇష్టం ఉన్న తినే వాళ్ళైతే అలా ఉంచేసుకోవచ్చు, అది ఎక్కువగా చాలా వరకు అందరికీ ఇష్టం ఉండదు. అలా తీసేసుకోవాలి. మనకి ఎన్ని కావాలనుకుంటామో శాండ్విచ్లు అలా అన్ని స్లైసెస్కి సైడ్ సైడ్గా తీసేసుకోవాలి. అలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆలు కర్రీ ఉంది కదా, ఆలు కర్రీని అలా బ్రెడ్ ఒక బ్రెడ్ తీసేసుకొని బ్రెడ్ మధ్యలో పెట్టేయాలి. మొత్తం ప్రెస్ చేసేయాలి. అలా మొత్తం ప్రెస్ చేసాక ఇంకొక బ్రెడ్ పైనుంచి పెట్టేసేయాలి. చూడండి, నేను ఎలా పెడుతున్నానో అలానే పెట్టండి. బ్రెడ్కు అలా మొత్తం పెట్టేయాలి. పూర్తిగా పెట్టేశాక అలా పైన వేరే బ్రెడ్ను అడ్జస్ట్ చేయాలి. తర్వాత దీన్ని మనం మిడిల్లో కట్ చేయాలి. చాలా జాగ్రత్తగా కట్ చేయాలి, ఒకటికొకటి విడిపోకుండా చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. చూడండి, అలా జాగ్రత్తగా కట్ చేయాలి. అలా జాగ్రత్తగా కట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ రెడీ చేసుకున్న శనగపిండి మిక్స్ ఉంది కదండి, అందులో మనం ఒక్కొక్క బ్రెడ్ను చాలా జాగ్రత్తగా, బ్రెడ్ విడిపోకుండా కర్రీ బయటికి రాకుండా జాగ్రత్తగా పట్టుకుంటూ రెండు వైపులా అలా పిండి అడ్జస్ట్ చేస్తూ ఆయిల్ వేడయ్యిందో చూశాక, ఆయిల్ వేడిగా ఉండాలి అండి, అందులో వేసేయాలి. వేడిగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే మొత్తం ముక్కుడు కంటుకపోతుంది. జాగ్రత్తగా 2 సైడ్స్ మొత్తం
గోల్డ్ రంగు వచ్చే వరకు కాలవాలి. చాలా జాగ్రత్తగా అండి, బ్రెడ్ బ్రెడ్ విడిపోతుంది లేకపోతే కర్రీ బయటికి వస్తుంది. చాలా జాగ్రత్తగా కాలవాలి. చూసారా ఇప్పుడు టూ సైడ్స్ కాలిపోయింది. మనం ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని, మన దగ్గర సిల్వర్ ప్లేటు ఆయిల్ తీసుకునే పేపర్ లేకపోతే మన పిల్లలు బుక్స్లో పేపర్ ఉంటాయి కదా, ఆ పేపర్లో కూడా తీసేసుకున్నా ఆయిల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, మెల్లిగా ఒకటినిక ఒకటి రెండు స్లైసెస్కి పిండి అంటించి పెట్టి అలా వేసేయాలి. జాగ్రత్తగా వేసేటప్పుడు మంట సిమ్లో పెట్టుకోవాలి, అంతకుముందే ఆయిల్ వేడి చేసి పెట్టుకోవాలి, వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత దాన్ని టూ సైడ్స్ గోల్డ్ రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇంతేనండి, శాండ్విచ్ ఇంట్లో చేసుకోవడం చాలా ఈజీ. ఇవైతే చాలా రుచిగా కూడా ఉన్నాయి. నేనైతే ఎప్పుడైనా ఇలానే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను, బయట ఫుడ్ చాలా వరకు పిల్లలకు ఇవ్వను. ఇలా వాళ్ళు అడిగిన వెంటనే ఇంట్లోనే ప్రిపేర్ చేసేస్తాను. చూడండి, ఒకటి అలా వేస్తున్నాను తీస్తున్నాను. అంతేనండి, శాండ్విచ్లు అయితే రెడీ అయిపోయాయి. చూడండి, దీనికి మాత్రం మంచి కాంబినేషన్ టమాటో కచప్ అండి. అంతే, టమాటో కచప్ కానీ సాస్ కానీ అలా తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, మా హస్బెండ్కి ఇచ్చేసాను ఫస్ట్ తినమని, కాలుతుందన్నాడు. ఇప్పుడు చూడండి తింటున్నాడు, బాగుందని చెప్పాడు. నేను కూడా తీసుకున్నాను, బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ శాండ్విచ్.